तीनमार मल्लना टीम सभ्युल के इकड़ कष्टम वच्चिना तीनमार मल्लना ऊकोडु నేను నా వాళ్ళనే కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడతా అందుకోసమే మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా ఈరోజు మీ జిల్లాలో మీ నియోజకవర్గాల్లో మీరు పోయి చూడండి ఎక్కడైనా మీరు పోయి చూడండి అలా ఏ ప్రభుత్వ ఆసుపత్రి రే పొద్దుగాల కూడా ఏదైనా పని చేయాలి వస్తే పని చేయాల్సి వస్తే మీరు ఎక్కడన్నా చేయి జాపినట్టు తెలిస్తే చేయి జాపినట్టు తెలిస్తే మీరు కాదు ఒక లక్ష్యాన్ని పొందబెట్టిన వాళ్ళైతారు ఒక జీవితాలను మన చిన్న పిల్లల జీవితాలను పొందబెట్టిన వాళ్ళైతారు కాబట్టి అందుకోసమే మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా మీరు పవిత్రంగా ఉండండి మీకోసం హిమాలయ పర్వతాలతోని కూడా కొట్లాడతా నేను మీకోసం ఎంతటి నరరూప రాక్షసులతోనైనా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా దయచేసి మీరు పవిత్రంగా ఉండి మీ గ్రామాల్లో ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆలిపోండి అంటే ఫైట్ చేయమని కాదు తెలుసుకో పరిస్కార మార్గం ఏందనేది కనుక్కో భారత రాజ్యాంగాన్ని చదువుకో నీకున్న హక్కులు కూడా తెలుసుకో ఇవాల నిన్న మొన్నటి దాకా మీరంతా ఒంటరి పోరాటం ఇయాల మనమంతా సమిష్టి పోరాటం అది తీన్మార్ మల్లన టీం పోరాటం మీరంతా ఇవాల మా కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మాది మెదక్ జిల్లా మీటింగ్ ఉంది మెదక్ జిల్లాలో కూడా జైనింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా వేలాది మంది అక్కడికి రేపు కార్యక్రమానికి రాబోతా ఉన్నారు రేపు ఆ కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ వాస్తవానికి కూడా కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం ఈ ఆలస్యానికి కారణం శరత్ సార్ అనేమో శరత్ సార్ అనుకుంటుండు కానీ కాదు దాసర్ భూమయ్య సారే కారణం ఎందుకంటే సార్ను పానంతో పట్టుకురమ్మని చెప్పింది నాకు అందుకోసమే ఆగిన నేను ఇది జరిగింది కాబట్టి మిత్రులారా మీ అందరికీ తీన్మార్ మల్లన టీంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఒక మాట